రెండు ఉండాలి. నాకు ఇద్దరు పిల్లలు, భర్త లేడు, భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. ఏదో కాయో పోయి అమ్ముకుని బాడీ ఇంట్లో బతుకుతూ ఉన్నాను. సోమసుల నుంచి సేవ చేపలు లేకుండా, సోమసుల నుంచి చేపలు నాకు ఏదో కలిసి రాకుండా, ఏదో బాధల్లో ఉండి, ఏదో విషయకాశంగా ఉంటే తన భర్త వెళ్ళిపోయి స్వామి సిద్ధాంతి అనే ఒక స్వామి కాదు, మేము నుంచి వచ్చి వాళ్ళు పూజలు చేస్తుంటే వాళ్ళు ఉండేసి ఆ అమ్మాయికి పరిస్థితి బాగాలేదు, భర్త లేడు, అమ్మాయికి ఏ వ్యాపారం చేసినా కలిసి రావటం లేదు, మా ఇళ్ళ దగ్గర చేపలు ఎత్తుకెళ్తుంటుంది, ఏమైంది స్వామి అమ్మాయికి అని చెప్పి ఒక ఆవిడ అతన్ని ఆమెని అడిగింది, ఆ స్వామిని అడిగింది. ఆ అమ్మాయికి వ్యాపారస్తులు ఎవరో దెబ్బ తీశారు, గాలి ఉంది, గూలి ఉంది, దాటింపు ఉంది ఆ అమ్మాయికి. ఆ దాటింపు వల్ల అమ్మాయికి వ్యాపారం కలిసి రాకుండా కాళ్ళు చేయి కూడా పడిపోవచ్చు ఒక నెల లోపల, తొందరగా చేయించుకుంటే బాగుంటుంది అన్నాడు. అన్నింది తోడగా కొద్ది రోజుల తర్వాత నేను ఫోన్ చేస్తే నేను నమ్మల పిలవన వచ్చాడు ఇంటి దగ్గరికి. వచ్చినా కానీ నేను నమ్మలేదు, స్వామి ఎన్ని మూడు నిమ్మకాయలు నాకు జరిగిందా జరగద్ది, దేవుడే నమ్ముకున్నానని చెప్పాను అన్నానని. తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ ఎక్కువ అలాగుంటే ఇంకా వ్యాపారంలో ముంగాసి రాకలుగా కష్టం ఎక్కువ ఉంటే, స్వామీజీ మీరు చెప్పిన కరెక్టే, నా కష్టం ఎక్కువ ఉంది, ఏం చేస్తారు దానికంటే, నేను పలాని చేస్తాను ఇంట్లో పూజలు, మేము 9 మంది వస్తాము, 9 మంది 3 రోజులు అమ్మవారు పూజ పెడతాము, నీకు నాగర్పమ్మ ఇంట్లోకి కూడా వస్తుంది, ఆ మహతలను బట్టి నీకు అన్నీ బాగుంటున్నాయి, దానివల్ల నువ్వు నడుస్తున్నావు, లేకుంటే ఎప్పుడో వెళ్ళిపోదువు, నీకన్నీ అమ్మవారు నిలిచేలాగా, మీ పాపకు పెళ్ళయ్యేలాగా, మీ పాప ఉద్యమం వచ్చేలాగా, నీకు ఇంట్లో మేము 9 మంది వచ్చి పూజలు చేసి నీకు అన్ని సకలు చేసి అన్ని నీకు నీ స్టారే మారిపోయి పక్కన వాళ్ళు కూడా అమ్మాయి పర్వాలేదు ఆ స్వామి సార్ తెప్పించుకున్నదని అలాగ నమ్మించాడు. నమ్మించిన దగ్గర పిలవని నమ్మాను, పిలిచి ఒక్కడే వచ్చాడు. చివరి రోజు 11 గంటల అప్పుడు వచ్చి ఒక దీపము, ఒక 2 నిమ్మకాయలు, ఒక టెంకాయ బియ్యము పెట్టి, ఏంది స్వామి మీరు 9 మంది వస్తారని చెప్పి అడిగితే, లేదు వాళ్ళందరూ పూజల్లో ఉన్నారు, నేను కూడా దొరకను మీకు సామాన్యంగాతో, నేను సమయానికి వచ్చాను, పోనీ ఏదో ఆడమనిషి నీ బతులాడుతున్న కలిపి వచ్చాను, నాకు 30,000 డబ్బులు పూజలు పెట్టు, నీకు అనుకుని నేను చేస్తాను. చేసిన 11 రోజులకి నాకు బాగుంది స్వామి అంటే నాకు బట్టలు పెట్టాను, ఆ 30,000 పెట్టాను. మాకు పై ఖర్చు బట్టలు గిట్లు పూజ సామానంతా 10,000 అయింది. 10,000 అయిన తర్వాత 11 రోజుల తర్వాత నేను ఫోన్ చేశాను, ఏం స్వామి నువ్వు అనుకునేది ఏమీ లేదు, ఎట్ట వ్యాపారం కూడా జరగట్లేదు, అమ్మవారు కనిపిస్తుంది అన్నావు, అమ్మవారు లేదు, ఇది లేదు, పాప యథాపకారం ఉంది, భయపడుతుంది, ఏం స్వామి నువ్వు చెప్పిన మాట ఏంటంటే నీకు ఇంత లేక ఉద్యా సంవత్సరం పట్టుద్ది, నీకు నాగమ్మ తీయాలంటే ఇంకా 100,000 రూపాయలు పైన పోద్ది, చిన్న మాటలు కాదంటే ఏం స్వామి అప్పుడే చెప్పొచ్చు కదా, 30,000 లేకపోతే 100,000 రూపాయలు అవుతామా, నీకు పూర్తి కాదని చెప్పనొచ్చు కదా, అడిగినందుకు నువ్వు రాజమండ్రి కాదు బాడిగిల్లు, బాడిగింట్లో చేయకూడదు, ఇవి ఆటలకి పోయి అది ఇక్కడ కోసి పెద్ద గురువుని పరిచయం చేస్తాను, పరిచయం చేసిన తర్వాత ఇక్కడ నీకు అన్ని చేస్తాను సగలంగా, పిల్లలు తీసుకుని వచ్చేసేయన్నాడు. నేను 5,000 చేత పట్టుకొని ఛార్జీలు బొజ్జలు తీసుకొని అక్కడికి వెళ్ళాను. రాజమండ్రి వెళ్ళిన తర్వాత నేను ఫోన్ చేశాను, ఏం స్వామి ఎక్కడ ఉన్నామంటే నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను ఊర్లో అమ్మా నాన్న చెప్పు కాదు వచ్చేది, నువ్వు నేను వచ్చిన దాకా ఉంటే ఉండు, లేకపోతే వచ్చిన దాన్నే పో అన్నాడు, బెదిరించింది, తిట్టిండు, నువ్వు అట్టాడదని పెట్టాడు కానీ నువ్వు నన్ను 100 రూపాయలు చేయాలను, ఏం స్వామి అట్లా ఎందుకు చేసినావు, నేను పోలీస్ స్టేషన్లో చెప్తాను అట్టగాలైతే చెప్పుకో, నీ శాతనే చేసుకో, నువ్వు ఇష్టం వచ్చింది చేసుకోని, నేను చెప్పింది లేదు ఏం లేదు వచ్చేసిన. వచ్చిన తర్వాత మళ్ళీ రావులు తిన్నారు రోజు ఉదయాన్నే ఫోన్ చేశా, స్వామి ఇది పద్ధతి కాదు స్వామి, నా డబ్బులని ఇవ్వండి, నేను ఆడదిక్కని సోమసులకి వెళ్ళాను, సోమసులకి వెళ్ళి చెప్పా, మీరు చెప్పిన దాంతోనే కదా ఇట్లా చేయించుకున్నా అంటే, మాకు చెప్పావమ్మా నువ్వు చేయించుకునేటప్పుడు మేము అంత ఇయ్యం, మేము ఇచ్చేది 2,000 కంటే ఎక్కువేము అని చెప్పి వాళ్ళు రిటర్న్ ఫోన్ చేశాను. ఫోన్ చేసి స్వామి అమ్మాయికి మోసం చేయకూడదు కదా, ఆడ మనసు ఏదో దిక్కులేంది, అలాగా నువ్వు చేసేదంటే నీకు అకౌంట్లో డబ్బులు వేస్తా శ్రీకాంత్ అని అకౌంట్ శ్రీకాంత్ అని అబ్బాయికి చెప్పాడు. చెప్పిన తర్వాత 10 రోజులకి ఏం స్వామి డబ్బులు వేయలేదంటే నేను నాకు ఇంకా పోలీసు చాలా కష్టాలు ఉన్నాను నేను ఏమను అని చెప్పి అన్నాను. నేను మళ్ళీ ఆగిన తర్వాత చేశాను 10 రోజుల తర్వాత, స్వామి నాకు అకౌంట్లో డబ్బులు వేస్తాను అది ఏమని చెప్పి, నేనేం ఏం చేసుకుని చేసుకోపో అని చెప్పి సాయంత్రం ఉదయాన్నే నేను ఫోన్ చేసి సాయంత్రానికల్లా రాజమండ్రి ఎస్ఐని మాట్లాడుకున్నాను, నేను మీ పేర్లన్నీ ఉన్నాయి పలాంటి సిద్ధాంతం నేను పట్టుకొని లాకప్ వేసుకున్నాను అంటే, నేను నమ్మను స్వామి, నేను నమ్మను సార్, ఇంతలేక నేను ఉదయాన్నే ఫోన్ చేసి ఇంతలేక ఆడబట్టుకున్నారు, మీరు ఒక్కదాని వేరా ఎవరిని తీసుకురావాకన్నారు, మీరైతే అట్టయితే ఆత్మ స్టేషన్కి మీకు రిఫర్ చేయండి, నేను 4 తీసుకుని వస్తాను ఒక్కదాని రానని చెప్పి ఆయనకు కూడా అరిచాను. అరిచింది జరిగింది ఇంతవరకే సార్, నేను ఇచ్చిన 30,000 10,000.